ఐపీఎల్ 2022 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతుందనే సమయంలో మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ఆ జట్టు కెప్టెన్ గా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను నియమించింది మేనేజ్మెంట్. కానీ సిఎస్కే కెప్టెన్ గా రవీంద్ర జడేజా రాణించలేకపోతున్నాడు. అతని కెప్టెన్సీలో సిఎస్కే ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా లేకుండా పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా కూడా రవీంద్ర జడేజా రాణించలేకపోతున్నాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సిఎస్కే కు ఈ పరిస్థితి రావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ధోని కెప్టెన్సీలో ఓ వెలుగు వెలిగిన చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ 2022లో రవీంద్ర జడేజాను తమ కెప్టెన్ గా నియమించి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ తప్పు చేసిందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అభిప్రాయపడ్డారు. రవీంద్ర జడేజాకు బదులుగా సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఫాఫ్ డూప్లిసెస్ ను జట్టులో ఉంచుకుని అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సిందని అన్నారు. అసలు డూప్లిసెస్ ను సిఎస్కే వదులుకుని ఉండాల్సింది కాదని కూడా రవి శాస్త్రి చెప్పుకొచ్చారు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు ఆ బాధ్యతలను డూప్లిసెస్ కు అప్పగించి ఉంటే బాగుండేదని రవి శాస్త్రి అభిప్రాయపడ్డారు. అప్పుడు జడేజాపై ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదని, తన సహజ సిద్ధమైన ఆటను ఆడేవాడని అన్నారు. ఇలా చేసి ఉంటే ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి మరోలా ఉండేదని రవి శాస్త్రి అభిప్రాయపడ్డారు. కాగా మెగావేలంలో ఫాఫ్ డూప్లిసెస్ ను 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని జట్టు కెప్టెన్ గా నియమించుకుంది. అతని కెప్టెన్సీలో సత్తా చాటుతున్న ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచుల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో 4 స్థానంలో ఉంది. కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగాను డూప్లిసెస్ రాణిస్తున్నాడు. దీంతో ఈసారి ట్రోఫీ గెలిచే జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఫేవరెట్ గా ఉంది.